తెలంగాణ ప్రజలకు పండగ రోజన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన సోనియా బర్త్డే వేడుకల్లో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. సోనియా గాంధీ 60 ఏళ్ల కల నెరవేరిందన్నారు. ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కార్యకర్తల కష్టం త్యాగంతోనే అధికారంలోకి వచ్చామన్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటారని తెలిపారు. మిత్రులు, అందరికంటే ఈ అధికారంలోకి తీసుకురావడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా జెండా మోసి ఈరోజు మేమందరం ఈ కుర్చీలో ఉన్నామంటే ఈ కార్యకర్తల యొక్క త్యాగము, మీ యొక్క కృషి, మీ అందరి సమక్షంలో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం జరుపుకోవడం అనేది మనందరికీ ఎంతో ఆనందదాయకం. ఈ జన్మదినం డిసెంబర్ 9, 2023 తెలంగాణ ప్రజలకు ఒక పండగ. 2009 డిసెంబర్ నాడు కేంద్ర ప్రభుత్వం, ఆనాటి హోంశాఖ మంత్రులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టినరు. 1, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పరిపాలన నిర్ణయం తీసుకోవడం. 2, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదుర్కోవాల్సి వచ్చినా అన్నిటినీ తట్టుకొని నిలబడి ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువతకు, తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబానికి ఈ రాష్ట్రాన్ని నిజం చేయడం ద్వారా 60 సంవత్సరాల ఆకాంక్షను వారు నెరవేర్చారు. వాస్తవంగా ఈరోజు మనమందరం తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం చూడలేం. కానీ డిసెంబర్ 7 నాడు ఎల్బి స్టేడియంలో వేలాది మంది తెలంగాణ బిడ్డల మధ్యలో శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు వేలాది మంది తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది, మన కష్టంలో ఉంటే ఆదుకుంటుంది, మన కష్టాలలో మన సంతోషంలో మన అమ్మ మనల్ని ఎట్లయితే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, ఒక పూట తిన్నా తినకపోయినా తన బిడ్డకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఒక తల్లి ఎలా అనుకుంటుందో శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఏ లోటు జరగవద్దు, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మీకు అండగా నిలబడడానికి నేను ఉన్నాను అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన భరోసా డిసెంబర్ 7 తారీఖు నాడు 1:04 శ్రీమతి సోనియా గాంధీ గారు ఎల్బి స్టేడియంలో వారు ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ నిలబడి సోనియా గాంధీ గారికి స్వాగతం పలికినప్పుడు వారి మొహంలో కనిపించిన ఆనందము, సంతృప్తి జీవితంలో మనం ఎప్పుడూ, నేనైతే ఎప్పుడు చూడలేను. ఆ క్షణం ఎంతో భావోద్వేగమైనది. ఆ క్షణం జీవితంలో ఆఖరి శ్వాస వరకు గుర్తుండిపోయే ఒక గొప్ప క్షణం. అట్లాంటి గొప్ప తీర్పునివ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు కృతజ్ఞతా భావంతో ఉంటారు. కష్టకాలంలో సహాయం చేసిన వాళ్లను మరవకుండా, వాళ్ళ గౌరవకుండా వారి ప్రతిష్టను పెంచే విధంగా ప్రజా తీర్పు ఉంటుంది అని చెప్పి బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కాలుకి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ పూర్తయింది. దీంతో డిసెంబర్ 9 ఉదయం కేసీఆర్ తో డాక్టర్లు నడిపించడం ప్రాక్టీస్ చేయించారు. ఇద్దరు డాక్టర్లు కేసీఆర్ ను పట్టుకోక వాకర్ సహాయంతో కేసీఆర్ మెల్లగా నడిచారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. డిసెంబర్ 7 రాత్రి ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జారిపడ్డారు. ఎడమ కాలి తుంటి విరగడంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 8 రాత్రి డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎంకు చెందిన చంద్రన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు. మరోవైపు శాసనసభ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు గైహాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయాలని తేల్చి చెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు. శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన యనమల రేవంత్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Batti Vikramarka Mallu, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Batti Vikramarka Mallu, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the Ganasari Anasuya Sitakka Nenu Shasana Sabha Sabhyuraliga Ennikainanduna Shasanam Dwara Nirmitamaina Bharata Rajyangam Patla Nijamaina Vishwasam Vidheyata Chuputanani భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలనైన ధనసరి అనసూయ సీతక్క అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను కాపాడుతానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీమతి యశస్విని మామిడాల గారు, మామిడాల యశస్విని అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలినైన మామిడాల యశస్విని అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆది శ్రీనివాస అనే నేను శాసనసభ సభ్యుని ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన ఆది శ్రీనివాస అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని,
సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ ఆదినారాయణ జారే. జారే ఆదినారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన జారే ఆదినారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గండరాజ్ సత్యనారాయణరావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన గండరాజ్ సత్యనారాయణరావు అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గంగుల కమలాకర్ గారు. గంగుల కమలాకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. కొత్త ఎమ్మెల్యేలను సన్మానించిన కిషన్ రెడ్డి శాసనసభ సమావేశాలపై చర్చించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నిక కావడంతో ఆయన సమక్షంలో ప్రమాణం చేయవద్దని రాష్ట్ర అధ్యక్షుడికి సూచించారు. ప్రొటెం స్పీకర్ గా శాసనసభలో సీనియర్ వ్యక్తులను నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నది. కానీ ఈ రోజు మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు మజ్లిస్ పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బోటాబోటి మెజార్టీ శాసనసభలో ఉన్నది. ఆ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా కూలిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈ రోజు ఒక పథకం ప్రకారం మజ్లిస్ పార్టీని ప్రొటెం స్పీకర్ గా చేసేటువంటి ప్రయత్నము ఈ రోజు ఒక విధానాలను నియమావళను తుంగలో తుంకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీని చేయడం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క శాసనసభ నియమాలను ఉల్లంఘించినందుకే మేము మజ్లిస్ పార్టీ వ్యక్తి స్పీకర్ గా ప్రొటెం స్పీకర్ గా నియమించడం వ్యతిరేకిస్తున్నాము. అందుకే ఈ రోజు మేము వారితో మా పార్టీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడాన్ని బహిష్కరిస్తున్నామని సందర్భంగా మనిచేస్తా ఉన్నాను. మేము ముందు నుంచి చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనే విషయం చెప్పాము. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో స్పీకర్ ఎలక్షన్స్ కూడా నిర్వహించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ వ్యక్తి నియమించి వారి సమక్షంలోనే వారి ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. తెలంగాణ మూడో శాసనసభ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మంత్రులు డి శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. جسے خانون ساز اسمبلی کا رکن منتخب کیا گیا ہے اللہ کے نام سے حلف لیتا ہوں کہ میں قانون کی روح سے رائج دستور ہند کا وفادار اور فرما بردار رہوں گا, ہندوستان کے اقتدار اعلیٰ اور اس کی سالمیت کو برقرار رکھوں گا, اور اس فرض منصبی کو مجھے تخویص کیا جانے والا ہے پوری دیانتداری سے انجام دوں گا. میں اکبر الدین اویسی, رکن تلنگانہ قانون ساز اسمبلی, اللہ کے نام سے حلف لیتا ہوں کہ میں ایوان کے قواعد کا پابند رہوں گا, ان پر عمل کروں گا, اور آداب مجلس کو ملحوظ رکھتے ہوئے ایوان کی روایات کا احترام کروں گا.
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించడం జరిగిందని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. నేడు వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటిసారి గెలిచిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం పూజలు చేయడం జరిగింది. ఇదే మొక్కుకున్నాం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో, ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి, ఒక నియంతృత్వ పాలన ఏదైతే 10 సంవత్సరాలు ఉందో ఇది పోయింది. ప్రజలకు, ప్రజల తెలంగాణ, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం వచ్చింది. ఈ గ్యారంటీ కార్డు ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. నేను ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో సింగరేణి సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడము, అక్కడ మిషన్ భగీరథి ఫెయిల్ అయింది. అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు ఉంది. రోడ్స్ విషయము 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో ఏమి పనులు కూడా కాలేదు. కాళేశ్వరం 100 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిన తర్వాత బ్యాక్ వాటర్స్ ఏదైతే బ్యారేజ్ కట్టారో, ఒక తుగ్లక్ ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరము. ఈ బ్యాక్ వాటర్స్ వలన 3 నియోజకవర్గాలు చెన్నూరు, మంచిర్యాల, మంత్రి, ఈ 3 నియోజకవర్గాలు మునిగిపోతున్నాయి. దీనిలో వచ్చే ప్రభుత్వము ఈ సంవత్సరం ఏదో ఒకటి తొందరగా నిర్ణయం తీసుకొని దీంట్లో కార్యాచరణ చేస్తే వచ్చే పంటలు కూడా మంచిగా ఉండాలని చెప్పి మొక్కడం జరిగింది. 10 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినాడో, దీని మీద ఒక వైట్ పేపర్ తీసే అవసరం ఉంది. ఎక్కడ ఏ ప్రాజెక్టులో ఖర్చు పెట్టినాడు, ఇంట్లో కాంట్రాక్టర్స్కి ధనవంతులు చేసినాడు, ఇవన్నీ కూడా రావాలి. ఎందుకంటే ఈ అవినీతి సొమ్ము ఏదైతే ఇతర రాష్ట్రాలలో రాజకీయం చేయడానికి పైసలు ఖర్చు పెట్టడము, మీడియా హౌస్ ద్వారా 1,000,000,000 రూపాయలు వేరే రాష్ట్రాలలో ఖర్చు పెట్టడం, అంటే ఇది తెలంగాణ ప్రజల సొమ్ము బయట రాష్ట్రాలలో ఖర్చు పెట్టడము. ఈ రాష్ట్రానికి ఏదైతే ఒరిజినల్గా నిధులు నియామకాలు అనుకున్నామో అది లేకుండా పోయింది. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం ఈ రాష్ట్రం నడిచినట్టు కనబడుతుంది. అందుగురించి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే భూములలో ఈ ధరణి పోర్టల్ ద్వారా ఏదైతే దందా చేసినారో కల్వకుంట్ల కుటుంబము, దాంతోపాటు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇవన్నీ నీళ్ళు ఇస్తానని చెప్పినాడు. దాంట్లో కూడా 60,000 కోట్ల దుర్వినియోగం ఉంది మిషన్ భగీరథిలో. కాళేశ్వరంలో 100 కోట్ల దుర్వినియోగం ఉంది. ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. నేను రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు అప్పీల్ చేశాను, మీరు ఒక వైట్ పేపర్ తీసుకురండి, ఎక్కడ నిధులు ఎట్లా వచ్చినాయి ఎట్లా పోయినాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు ఇది ఒక మిగులు బడ్జెట్ ఉంది. ఈరోజు 6 లక్షల అప్పుల రాష్ట్రం కావడం వల్ల ఈ రాష్ట్రానికి సరిగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ దీని వలన అన్ని చోట్ల కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీంట్లో తొందరలు ఉన్నాయి. కార్యాచరణ తీసుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టడం హర్షణీయమన్నారు బీసీ సంఘాల జేఏసీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం పూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 60% మంది ఉన్న బీసీలతోటే కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించి జ్యోతిరావు పూలే స్తుతివనం ఏర్పాటు చేయాలన్నారు బీసీ లీడర్ జాజుల శ్రీనివాస్. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం సభకు 109 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక అన్ని పార్టీల తరపున కలుపుకొని తొలిసారి అసెంబ్లీలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. ప్రమాణ స్వీకారాల తర్వాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. ఐ గడ్డం వినోద్, హావింగ్ బీన్ ఎలెక్టెడ్ ఎ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, డు స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Gaddam Vinod, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules
observe the etiquette and respects the conventions of the house. ట్యాంక్బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. కాకా స్ఫూర్తితో పేద ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ముందు తన నాన్నగారికి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. రాజకీయంలో బిజినెస్లో అన్నిట్లో కూడా అది ఈరోజు నాకు చాలా ఉపయోగపడుతుంది. మా కాన్స్టిట్యూన్సీలో కూడా కాకా గారి ఏదైతే గుడ్ విల్ ఉందో దాన్ని చేసిన సేవలు అందరూ కూడా గుర్తించుకొని కాకా గారు గురించి ఈరోజు వచ్చి వారి దీవెనాత్రి తీసుకొని ఓత్ తీసుకోవడానికి పోతున్నాము. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టడం హర్షణీయమన్నారు బీసీ సంఘాల జేఏసీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం పూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 60% మంది ఉన్న బీసీలతోటే కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించి జ్యోతిరావు పూలే స్తుతివనం ఏర్పాటు చేయాలన్నారు బీసీ లీడర్ జాజుల శ్రీనివాస్. ముఖ్యమంత్రి నివాసం ఉండేటువంటి గతంలో ప్రగతి భవన్ గా ఉండి ఇప్పుడు ప్రజాభవన్ గా ఉన్నటువంటి ప్రజాభవన్ కు సామాజిక సంఘ సంస్కర్త, బడుగులకు పితామహుడు, బడుగులకు దేవుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద ఇలా ప్రజాభవన్ పేరు పెట్టడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం, అదేవిధంగా హర్షిస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నివాసానికే మా యొక్క మహనీయుడి పేరు పెట్టడం అంటే ఇది 2.5 కోట్ల మంది బీసీలను గౌరవించడమే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది బొందబెట్టింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలను పూర్తిగా విస్మరించినందుకే ఈరోజు ఆయన ఓటమి పాలైండు. కేసీఆర్ గారు ఓటమి చెందడానికి ప్రధాన కారణం బీసీలే. 60% ఉన్నటువంటి బీసీలు తిరగబడి ఈ దొరల పాలనలో మా బీసీల తలరాతలు మారాయి, ఈ ప్రభుత్వం మార్చితే తప్ప బీసీల బతుకులు మారాయని చెప్పి బీసీలందరూ 136 కులాలు ఇలా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఇంటికి పంపించారు. నేటి తరం యువత క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులతో జీవితాలను గడుపుతున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. కానీ ఓ యువకుడు జీవితంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆలోచన తీరే మార్చేసింది. సమాజానికి తన వంతుగా ఎంతో కొంత సేవ చేయాలని భావించాడు. అనుకున్నదే తడువుగా స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎందరో నిరాశ్రయులకు చేయూతను అందిస్తున్నాడు హైదరాబాద్కు చెందిన జాస్పాల్ పాల్. యాక్సిడెంట్ జరిగింది, దాంట్లో నా కారు 3 సార్లు పల్టి కొట్టింది. ఆ యాక్సిడెంట్లో నేను సేవ్ అయ్యాను. యాక్సిడెంట్ నుంచి బయటికి వచ్చాను. ఆ కారు నుంచి బయటికి వస్తే నా బాడీ మీద, నా ఒంటి మీద ఒక్క సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. సో నా లైఫ్లో ఒక సెకండ్ ఛాన్స్ దొరికింది. సో ఆ సెకండ్ ఛాన్స్ యూజ్ చేసుకొని సొసైటీకి ఇంకొక సెకండ్ ఛాన్స్, మన రోడ్స్ మీద, హైదరాబాద్ రోడ్స్ మీద ఉన్న వాళ్ళ దిక్కులేని వాళ్ళ లైఫ్స్కి ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. 19 ఇయర్స్లో నా జర్నీ స్టార్ట్ అయింది. నేను ఒక ఓల్డ్ ఉమెన్ని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రెస్క్యూ చేసి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఆ ఓల్డ్ ఉమెన్ని నేను వాళ్ళ ఫ్యామిలీతో రీయునైట్ చేయడం జరిగింది. ఆ సక్సెస్ స్టోరీ వల్ల చాలామంది నాకు ఆ టైం నుంచి కాల్ చేస్తుండే, ఇట్లా మా ఇంటి దగ్గర పడి ఉన్నారు, హాస్పిటల్ దగ్గర ఉన్నారు, రోడ్ మీద ఉన్నారు. చాలామంది పోలీస్ వాళ్ళు కూడా కాల్ చేస్తుండే. సో దాని తర్వాత నేనేం డిసైడ్ చేశానంటే నాకున్న ఆ సెకండ్ ఛాన్స్తో నేను వీళ్ళకి ఏదో ఒక సహాయం చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను వాళ్ళకి సేవ చేయడం కానీ, వాళ్ళని పిక్ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టడం కానీ జరిగింది. 2018లో ఒక వాలంటీర్గా ఈ సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్లోకి వచ్చాను. ఇక్కడ దిక్కులేని వాళ్ళని చూసి, వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని, వాళ్ళకి ఫ్యామిలీ అంటూ లేరు, అందరూ వాళ్ళని రోడ్లపైన వదిలేశారు, ఎన్నో జబ్బులతోటి, అనారోగ్యాలతో ఇక్కడ ఉండగా వీళ్ళని రోజు దగ్గరుండి చూసుకోవడం చూస్తూ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి నేను కూడా జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయ్యి 2018 నుంచి ఫుల్ టైమ్ మినిస్ట్రీగా నేను సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్లోకి అడుగు పెట్టాల్సి జరిగింది.
ఇన్పేషెంట్ కేర్ జాబ్ చేస్తాను సార్. డైపర్స్ చేంజ్, బాతింగ్, డ్రెస్ బాత్ అన్నీ చేస్తాం సార్. నాకు ఇక్కడ అంతా బాగా మంచిగా ఉన్నారు సార్. ఇక్కడ చూసుకున్న వాళ్ళు సార్ వాళ్ళు పేషెంట్స్ అందరు క్లోజ్ ఉంటారు నాకు. నేను నందినగర్ మా ఫ్యామిలీ అంటే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గరికి వచ్చారు. ఆడ వచ్చి వాళ్ళతో కాలక్షేమం చేసి మళ్ళీ నేను వెళ్ళిపోతాం అనుకుంటున్న సమయంలో కారు యాక్సిడెంట్ అయింది సార్. అవుట్ ఆఫ్ రెస్ట్లో బయటకు వచ్చాను. ఈ బయటకు వచ్చిన సమయంలో ఈ అనాథాశ్రమం వ్యాన్ ఉంది. ఈ గాలి వర్షం చలిలో ఎక్కడుంటారు మీరు, మా ఆశ్రమం రండి, 10 డేస్ అయిపోయిందో ఉస్మానియా జాయిన్ చేస్తాం అని చెప్పి హోమ్లోకి తీసుకొని జాయిన్ చేశారు సార్. మేము అనాథలు ఉన్న విషయాన్ని మర్చిపోయి సుఖంగా హాయిగా బతుకుతాం, కాకపోతే శరీరంలో బాధ తొలగించుకోలేకపోతున్నాం. అంతేనా సార్?